యవనం పెరగడానికి మంత్రం చేయమంటే ఉన్న యవనం పోగొట్టేలా ఉన్నావురా నువ్వు. ఆపరా ఆపరా, మధ్యలో అప్పమంటే ఎలాగండి బాబు? అనవసరం కమిటీ అన్న నీతోటి. ఇదిగో జీడిపప్పు, ఇదిగో బాదం పప్పు, బాగా తిని కొవ్వెక్కు, అప్పుడు నేను నిన్ను తింటాను. మందులకు భలే రంజుగా ఉంటావు. బుజ్జి ఉందా, బుజ్జి ఉందా, తిని తిను. తిన్నవే నువ్వు ఇంకా కూడి దగ్గరే ఉన్నావేరా గాడిద, తొందరగా వెళ్ళి మందు కొట్టాలి. ఎంత మందు మాట చెప్పావు. ముందంటే ఈ మందు కదరా సన్నాసి అని, పొలంలో పురుగు మందు కొట్టాలి. అలాగా అయితే మిగిలిన మందు పొలంలో కొడతానులే. జాగ్రత్త, ఈ మందు మొక్కలకు పోసి పురుగు మందు నువ్వు తాగేవు, బుర్ర తక్కువ వ్యధవి. అరే సోంబేరి, ఇంకా స్నానం చేయలేదా? చేద్దామనే మామా, ఎక్కడ ఇటు వెళ్తేగా. దీనికి మాత్రం తక్కువ లేదు, ఉళ్ళేమో వాడికి అప్పగించావు, బుద్ధేమో ఎటు లేదనుకో. ఎరా ఓ, నీకంత చేతులు తీటగా ఉంటే పోయి ఆ గేదె బిసుకుపో. లేరా లే, లేచి ఆ గేదె దగ్గర పేడ తీసి వాడికి కొంచెం బేత. నేనా ఏ వెళ్తానా? నాన్నమ్మా కాఫీ తీసుకోండి. నీ చేతు కాఫీ తాగితేనే గానీ నాకు రోజు మొదలవుదమ్మా. అమృతంలో ఉందమ్మా. అవును, ఈ పోరంబో గాడేడమ్మా. ఎవరు నాన్న? ఇంకెవడమ్మా, నీ తమ్ముడే. ప్రతి సంవత్సరం లాగే మండల స్థాయిలో వరదలో పరుగు పందెం పోటీల్లో పాల్గొనడానికి చాలా మంది యువకులు ఉత్సాహంగా వచ్చారు. మరో 5 నిమిషాల్లో వరదలో పరుగు పోటీలు ప్రారంభమవుతాయి. ఏంట్రా అది, ఏమైంది వాడికి? బావా, బురదలో పరుగు పందెంలో మన కార్తీక్ ఫస్ట్ వచ్చాడు బావా. బురదలో పరుగు పందెమా? యా, ఎవరు మళ్ళీ పెట్టారు? ఎవరు మళ్ళీ పెడితే ఎవరు ఊరుకుంటారు, మన మళ్ళీనే పెట్టాం. ఏది, ఆ చెరువు దగ్గర మండోనా? అదే. ఏ అది మంద కదా, కొంప ముంచారు కదరా, అది నారుమడి. మొన్ననే విత్తనాలు చల్లించాను. తప్పు జరిగింది. వీళ్ళంతా ఎర్రా పోరంబోక వేసవాని, నువ్వు పని చేయకపోయినా పర్లేదురా, చేసిన పని చెడగొడుతున్నావురా నువ్వు. గాడిద, అంటగాడిద, దరిద్రుడా, పోరంబోక వేసవాని.
మామా పూర్వం పోకంటే అర్థం ఏంటి మామా? పని పాట లేకుండా తిని తిరిగేవాణ్ణి పూర్వం పోకు అంటారు. వాడిని అడ్డం పెట్టి నన్ను కందిట్టాడే. ఒసే భాగ్యం, కంచం పెట్టి వెళ్ళి పుష్కరం దాటిందే, భోజనం పెడతావా లేదా? మాతుండే మాట్లాడుతున్నారా? మా తమ్ముడు తినకుండా ఇంట్లో కుక్క కూడా ముద్ద పెట్టినని తెలుసు కదా. ఇంట్లో కాకపోతే బయట కూర్చుంటాను పెట్టు, మనకు భోజనం ముఖ్యం గాని ఆయన తమ్ముడు కోసం ముగ్గుండు బస్సులు పెడతావంటే ఏం డిల్లరకం బావా, ఇంకా భోజనం చేయలేదా? పాపం నువ్వు రాకుండా పచ్చి గంగైనా ముట్టనంటున్నారా మీ బావగారు? ఇల్లరికం బావగారు మెగాస్టార్ అంటే చిరంజీవి గుర్తొచ్చినట్టు ఇల్లరికం అంటే నేనే గుర్తొచ్చి చేశారు ఈ ఊళ్ళో. అయినా ఐ డోంట్ కేర్, ఇవాళ కోరండి మటన్ పులుసు ఇరగదీస్తా. అది మీకు కాదు, మరి ఎవరికి? మా తమ్ముడికి. నాకెందుకు, చాలా కష్టపడి చేశాను, వదిలిపెట్టకుండా తినరా తమ్ముడు. రాకో అబ్బా, పక్కనే ఉందిగా తోటకురిగురు, వేసుకోండి. తమ్ముడికి మెకాహారం, మొగుడికి శాకాహారం. ఈ ఇంటికి ఇల్లరకం వచ్చాను లోకు. అయితే పదండి, మీ ఇంటికి వెళ్దాం. వద్దులే, అక్కడికి వెళ్తే ఇది కూడా ఉండదు. మన కార్తీక్ గారు డ్రామా వేస్తున్నాడు రా. ఏంటి మన కార్తీక్ గారు డ్రామా చూడడానికి ఇంతమంది జనం వచ్చారా? అది కాదా, మన కార్తీక్ గారు డ్రామా చూస్తే ఇంటర్వెల్ లో బన్ను టీ క్లైమాక్స్ లో 5 రూపాయలు ఇస్తానడు రా. ఏంటి బన్ను టీ 5 రూపాయల? నా మూట నీ మూట మూడ కన్నా ఎంత చక్కగా కూర్చుంటే లాభం ఎక్కువ. డ్యాన్స్ ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసిని నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేను ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసిని. ఆటకి ఏమన్నా సంబంధం ఉందంటారా? వచ్చామా, పన్ను తిన్నావా, టీ తాగామా, డ్రామా చూసామా, అంతే. ఇప్పుడు చూడు. ఏదో ఒక రోజు నిర్మాత పుట్టుకొచ్చి మా కార్తీక్ గారితో సినిమా చేస్తాడు. నేను తీస్తాను. అవును నేనే, నా దగ్గర 150 రూపాయలు ఉన్నాయి, కార్తీక్ పక్కన ఇలియానాని పెట్టి సినిమా తీస్తాను. ఇలియానాకి డ్రెస్ కూడా రెడీ. ఇలియానా కన్నా నీ ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది, ఆ సినిమా తర్వాత ఎద్దు, కానీ ముందు నీ సినిమా ముగిస్తా. నమస్తే. నాకు తెలుసురా, పోయినసారి కూడా ఇలాగే ట్రాయ్ అని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు అనంటరా? కొబ్బరి బండంలో జిన్ను కలుపుదాం. నమస్తే బాబు. నమస్తే నమస్తే, బాగుండాలేగా? రే రండిరా. నమస్తే కార్తీక్ బాబు. నమస్తే. మూడు బాండాలు పంచేయలడు, పంచేయి బాబు. పిసిన కొట్టు, బిడ్డవాడికి చంప పెట్టు, మొత్తం పంచేయి. మీరు దానకన్నలు బాబు. ఒక గెల. మీరు అచ్చం మహేష్ బాబులో ఉన్నారు బాబు. ఇంకో గెల. సోంబేరి యదవాణి బుద్ధి లేదా నీకు? ఏంటో నువ్వు చూసిన పని నానా? పరాయి వాళ్ళు మనం తిడతామండి. పరాయి వాడేంట్రా? ఏ పరాసి యదవాణి, ఈ పొలం వాళ్ళదే. మంద కదా? కాదు. మరి చాలా రోజుల నుంచి మామయ్య ఇక్కడ బొండాలని అమ్మేస్తున్నాడు. అరే పుండాకోర్, అరే నిన్ను ఏంటి మనకి శ్రీరామ్ వస్తే వాళ్ళకి డాన్స్ చేయడానికి బాంబే నుంచి లాభాగా వచ్చిందంటరా?